రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అఖిల గాండ్ల తెలుకుల దేవా తెలుకుల సంఘీయుల అభ్యున్నతే ధ్యేయంగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే కార్యాచరణలో భాగంగా ఈ నెల 19వ తేదీన రాజమహేంద్రవరంలో కార్తీక వన సమారాధన శంఖారావం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక కన్వీనర్లు నరవ గోపాలకృష్ణ, నరవ అనంతరం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి చందన గార్డెన్లో జరిగే వన సమారాధన నిర్వహణకు మంగళవారం పందిరి రాట ముహూర్త కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర సంఘ వ్యవస్థాపకులు గ్రోసు గోపాలకృష్ణ, ప్రాంగణ సభ జరిగే మైదానానికి అంబటి సుబ్బన్న అండ్ కంపెనీ సింగవరపు సాయిబాబా బ్రదర్స్ అండ్ సన్స్ కన్వీనర్లు నరవ గోపాలకృష్ణ, నరవ అనంతం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి చందన గార్డెన్స్ లో జరిగే వన సమారాధన నిర్వహణకు మంగళవారం పందిరి రాట ముహూర్త కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర సంఘం వ్యవస్థాపకులు గ్రోసు గోపాలకృష్ణ, ప్రాంగణ సభ జరిగే మైదానానికి అంబటి సుబ్బన్న అండ్ కంపెనీ సింగవరపు సాయిబాబా బ్రదర్స్ అండ్ సన్స్ పేరు మీదుగా సభావేదిక నిర్మాణం చేయనున్నట్టు వివరించారు. ఇక 19వ తేదీ ఆదివారం ఉదయం కోటిపల్లి బస్టాండ్ వద్ద నుంచి భారీ ర్యాలీగా సభావేదిక వద్దకు చేరుకున్న తర్వాత సంఘీయుల సమస్యలపై చర్చించి కార్తీక వన సమారాధన శంఖారావం పూరించడం జరుగుతుందని అన్నారు. రావాలని ఏర్పాటు చేశారు. ఏదైతే మా సమస్యలన్నీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకునే విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మా కులంలో సంఖ్యాబలం కూడా ఎక్కువ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల పైనే ఉన్నారని మా కుల పెద్దలు అందరూ చెప్తున్నారు. ఈ నెలలో జరిగే కుల గణన ప్రకారం మా వాళ్ళందరి సంఖ్యాబలం కూడా మేము తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అందరినీ జయప్రదం చేయవలసిందిగా మా కుల బంధువులందరికీ పేరున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. మరి గౌరవనీయులు నరవ గోపాలకృష్ణ గారు, అదేవిధంగా నరవ అనంత గారు ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ అఖిల గాండ్ల తెలుకుల దేవ తెలుకుల వన సమారాధన, అదేవిధంగా శంఖారావంని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు ఈ శంఖారావం అనేటువంటి దాని మీద ఒక రెండు విషయాలు మీ ప్రెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అన్ని మతాల వారికి కూడా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ అంటే శంఖారావం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బాగా వెనుకబడి ఉన్నటువంటి మా కులం గాండ్ల కులం. గాండ్ల కులం అంటే గానుగాడేటటువంటి కులం, గానుగాడి నూనె తీసేటటువంటి కులం. ఇది పురాతనమైన తాతలు దగ్గర నుంచి వచ్చినటువంటి కులం. ఒకప్పుడు మంచి గౌరవంతో అప్పుడున్నటువంటి పెద్దలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రతి దేవాలయంలోనూ కూడా మొట్టమొదటి దీపారాధనకి నూనె సరఫరా చేసి దీపారాధన చేసేటటువంటి సత్సాంప్రదాయాన్ని గత రోజుల్లో పెద్దలు పాటించినటువంటి కులం. మరి ఈవేళ అఖిల గాండ్ల తెలుగుల దేవ తెలుగుల వన సభారాధన శంఖారావు కార్యక్రమానికి మరి కొన్ని వివరాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ గ్రౌండ్ ఎంట్రన్స్ గ్రౌండ్కి స్వర్గీయ గ్రోసు గోపాల గారు, గోపాలయ్య ప్రాంగణంగా ఆయన రాష్ట్ర సంఘాన్ని స్థాపించిన వ్యక్తి గ్రోసు గోపాలయ్య గారు, ఆయనకి ఈ ప్రాంగణం పేరు పెట్టడం జరిగింది. గ్రోసు గోపాలయ్య ప్రాంగణం అని ఆయన నెల్లూరులో మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ స్థాపించిన అధ్యక్షులైన ఆయన పేరు పెట్టడం జరిగింది. అలాగే వేదిక పేరు అంబటి సుబ్బన్న అండ్ కంపెనీ సామర్లకోట, సింగవరపు సాయిబాబా బ్రదర్స్ అండ్ సన్స్ గాండ్ల తెలుగుల దేవ తెలుగుల వన సమారాధన శంఖారావం వేదికకి అంబటి సుబ్బన్న అండ్ కంపెనీ అని సామర్లకోట వారు, మరి మా చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో అతి పెద్ద వ్యాపారస్తులైన సింగవరపు వారి సంస్థానం అది,
అంబటి సుబ్బన్న గారి సంస్థానం అది మరి వేదిక పేరు పెట్టడం జరిగింది.